love seeing you in this movie, Naveen Garu. Back in the day, I was just trying to survive. Hello, Hyderabad. Hello, Naru. మీ కోసం కార్తిక్ సుబ్బరాజ్ అని ఒక డైరెక్టర్ని చెన్నై నుంచి ఇక్కడ తీసుకొచ్చాను. ఓకే, మీకు కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి. 8 సంవత్సరాలు అండి, 8 ఇయర్స్గా ఆయన సినిమాలో ఒక్క ఫ్రేమ్లో నటిస్తే చాలని చాలా కోరిక ఉనింది. కానీ 8 ఇయర్స్ తర్వాత స్ట్రైట్గా సాలిడ్గా ఒక విలన్గా మీ ముందు రాబోతున్నాను. ఇప్పుడు దాకా నేను పాజిటివ్ నుంచి నెగిటివ్ రోల్స్, నెగిటివ్ నుంచి పాజిటివ్ రోల్స్ చేసేవాడిని. ఇప్పుడు స్ట్రైట్గా డైరెక్ట్గా విలన్ రోల్ ఇచ్చారు, నాకు ఇరగదీసని అనిపిస్తుంది. నాకు మీ సపోర్ట్, మీ స్ట్రెంగ్త్, మీ లవ్ సినిమాకి ఎప్పుడూ ఉంటుంది. మీరందరూ చూస్తుంటే సినిమా లవర్స్, ఐ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. ఇలాగే సినిమాలు ఎంకరేజ్ చేస్తుండండి, ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. పైగా మా గురుగారు, అంటే నేను ఆయన గురుగా భావిస్తాను. ఎందుకంటే నేను డ్యాన్స్ క్లాసెస్, డ్యాన్స్ కోచింగ్ ఇచ్చేటప్పుడు మాస్టర్ చేసిన మూమెంట్స్ చూసే మేము స్టూడెంట్స్కి నేర్పించేవాళ్ళం. ఇవాళ ఆయనతో 1-to-1 అలా విలన్గా నటిస్తూ ఆయనతో వర్క్ చేసేటప్పుడు చాలా అద్భుతంగా ఉన్నది ఎక్స్పీరియన్స్. అండ్ తమిళ్లో నడిప్పు అరక్కన్ అంటారు ఆయన్ని, ఎస్జే సూర్య గారు. సో సిల్కా, ఇక్కడ కూడా చాలా ఎంజాయ్ చేసాము ఆ సిల్క్ అనే విషయాన్ని. ఎస్జే సూర్య సార్, నిజంగా సార్ మీ ప్రాసెస్ చాలా బాగా నచ్చింది సార్. మీతో వర్క్ చేసేటప్పుడు మీ క్యారెక్టర్ని, మీరు ప్రాసెస్ చేసే విధానం, మీరు యాక్ట్ చేసే విధానం చాలా బాగా నచ్చింది సార్. చాలా నేర్చుకున్నాను మీతో వర్క్ చేసేటప్పుడు. అండ్ సంతోష్ నారాయణ్ సార్ గురించి ఏం చెప్పాలి, డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ హిస్ వర్క్, హిస్ మ్యూజిక్, ఎస్పెషలీ ఆయన ఓఎస్టీస్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఎలా ఉంది మ్యూజిక్? 10,000 ప్యాక్స్ మ్యూజిక్ విన్నారు, ఎలా అనిపించింది మీకు? ఇంతేనా? సో మీరందరు ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. పైగా ఈ వెన్యూ కొంచెం దూరంగా ఉంది, అయినా మీరందరు ఇక్కడ వచ్చి చాలా హుషారుగా ఉన్నారు. సో మీకోసం ఒకటి చేయాలనుకుంటున్నా, మాట్లాడిన తర్వాత నేను చేయాలనుకుంటా. సో ముఖ్యంగా మీరు ఏవి చూశారు కదా, చాలా కష్టపడ్డామండి. చాలా 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 ఆథెంటిక్గా ఈ సినిమాని మీ ముందు తీసుకురావాలి. తెలుగు ఆడియన్స్ కూడా ఈ తమిళ్ ఫిలిం కాకుండా స్ట్రైట్ తెలుగు ఫిలింలా మీకు అందించాలని చెప్పి మా మ్యూజిక్ డైరెక్టర్ నుంచి, మా టీమ్, మా అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. అండ్ రిజల్ట్ మీరు 10th నవంబర్కి చూస్తారు. సో చాలా థ్యాంక్స్. ముఖ్యంగా కార్తిక్ సుబ్రాజ్ సార్ చాలా థ్యాంక్స్ సార్. ఎక్కడో ఇక్కడ తెలుగు సినిమాలు, చిన్న చిన్న సినిమాలు చేస్తూ యాక్ట్ చేసుకో, ఆడియన్స్ దగ్గర కొంచెం మెప్పు పొందుతున్న యాక్టర్ని నేను. మీరు ఇక్కడి నుంచి నన్ను అక్కడ తీసుకొచ్చి ఇంత అద్భుతమైన రోల్ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్, రొమ్మ నండ్రీ సార్. ఏలేదు, 10,000 ప్యాక్స్ సాంగ్ ఎంతైతే వైబ్ ఇచ్చిందో, సుమగారు ఇప్పుడు కనుక మ్యూజిక్ ఇస్తే, మ్యూజిక్ వేస్తే ఆ 10,000 ప్యాక్స్ వైబ్స్ ఇంకొంచెం ఎక్కువసేపు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. మ్యూజిక్ ప్లే చేస్తారా? మ్యూజిక్ కార్తిక్ సార్ విత్ యర్ పర్మిషన్. ఇంతే ఎనర్జీ ఉంటుంది మా సినిమాలో, ఇంతే వైబ్ ఉంటుంది మా సినిమాలో.